హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యెల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ మంచూరియన్. ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజ్. మనం ఈ ప్రాసెస్ అంతా ఒక్క క్యాబేజ్తోనే చేసుకుంటాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి క్యాబేజ్ని చాలా చిన్నగా తురుముకోవాలి, అంటే మనకి చేతికి పట్టుకుంటే చిన్న చిన్న గింజల్లా తగిలేలా ఉండాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ మిక్చర్లో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకుంటున్నాము. ఆ మైదా వేసుకొని దానికి 1/2 అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో మన క్యాబేజ్ తీసుకునే క్వాంటిటీని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రెండు వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ని మనం మన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనము గట్టిగా కలుపుకుంటూ తేమకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ పేస్ట్లోకి తయారు చేసుకోవాలి. ఈ క్యాబేజ్ పీసెస్ మనం ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే మనకి మంచూరియన్ బాల్స్ అంత బాగా వస్తాయండి. తినేటప్పుడు కూడా మనకు చిన్న చిన్న పీసెస్ తగులుతూ క్రంచీ క్రంచీగా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దాన్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్చర్ని చేతిలో తీసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, సో దట్ ఇది క్యాబేజ్ కాబట్టి లోపలంతా కూడా వేగాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఫ్రై అయిపోయిన క్యాబేజ్ బాల్స్ని టిష్యూ పేపర్ ప్లేస్ చేసిన ప్లేట్లోకి తీసుకుందాం. క్యాబేజ్ మంచూరియన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచూరియన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం సన్నగా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ ఈ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మంచి స్మోకీ ఫ్లేవర్ అందుతుంది. నెక్స్ట్ మనము గ్రీన్ చిల్లీ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు మనం చిన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ని వేసుకున్నా సరిపోతుంది. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడు, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ అన్న టొమాటో సాస్ ఈ రెండు వేసుకొని ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని వాటర్ వేసేసి పల్చగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ఈ మిక్చర్ని మనం వేగుతున్న ఈ సాస్ లోపల వేసేయాలి. ఇప్పుడు మనం చేసుకునే మంచూరియన్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఈ మంచూరియన్ గ్రేవీని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వన్స్ బాయిల్ అయ్యాక మనకి ఈ ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మంచూరియన్ గ్రేవీ ఒక థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో మిక్స్ చేసేద్దాము. స్టవ్ని అలాగే సిమ్లో పెట్టేసి మనము ఈ మిక్చర్ని బాగా బాల్స్కి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియన్ ప్రిపేర్ అయిపోయింది. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏదైనా కొత్త రెసిపీస్ మీకు పెట్టేటప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి.